నేను మీ నాగమణి రెడ్డిని. ఈరోజు నేను మీకు రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను, అలాగే రోజు జ్యూస్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి. చూసి నేర్చుకోండి, పదండి. ఎలాగా మనకి నాటు గులాబీ పువ్వులు దొరుకుతాయి కదండి, ఆ పువ్వులతోటి ఇవి చేస్తాము. నాటు పువ్వులు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో బాగా ఉడికించితే అదే మనకి చక్కగా రోజ్ వాటర్ అండి. మనం ఎంత చక్కగా కొనుక్కొచ్చుకుంటాం, ఒక బాటిల్ వచ్చి 25 రూపీస్ 30 రూపీస్ పెట్టి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చక్కగా చేసి స్టాక్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే మొహం ఫ్రెష్గా లేనప్పుడు ఎంత చక్కగా దాంతో మనం క్లీన్ చేసుకుందాం అనుకోండి. రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫ్రెష్ అవుతుంది ఫేస్ కూడా. ఎండలకి వెడలిపోయినప్పుడు, ఎండ నుంచి వచ్చామనుకోండి, అప్పుడు కూడా వెడలిపోయినట్టు ఉంటుంది. ఈ రోజ్ వాటర్ కనుక మనం ముఖానికి పూసుకున్నామంటే మొహం కూడా ఫ్రెష్గా వస్తుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దరు పదండి. ఇవిగోండి, ఇవి నాటు గులాబీ పువ్వులు. ఇలా ఇవి తీసుకున్నాం, అన్ని పువ్వుల్లోంచి తీసేసి విడిచేసేసుకున్నాం, శుభ్రంగా కడిగేసాము. దీన్ని మనం తీసుకొని ఎంచక్క పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా మసలు కాసేస్తే దానిలో ఉన్న, చూడండి, దానిలో ఉండే సారమంతా దిగిపోతుందండి. ఇదేనండి మనం చెప్పేటువంటి జ్యూస్ తయారైపోతుంది. ఒక బాగా ఉడకని ఇచ్చిన తర్వాత, మనం బాగా ఉడికిన తర్వాత దానిలో ఉన్న సారమంతా దిగిపోతుంది. అప్పుడు మనం చక్కెర పాకంతో ఎలాగా జ్యూస్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇచ్చిన రోజా పువ్వులు వాటరు, దీన్ని మనం చక్కగా వడపోసేసుకుందాం. చూడండి ఎంత కలర్ వచ్చినాయో, చూసారా? ఇది మనకి మంచి సువాసన కూడా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి మనం చేసాం. అవి హైబ్రిడ్స్ వేయకుండదండి. మనం ఏం చేయాలంటే హైబ్రిడ్ కాకుండా మనకి దొరికేటువంటి రోజ్ ఫ్లటర్స్ వేసేసి ఇలా చేసుకోవచ్చు కాదండి. అలాగే రోజ్ డ్రింక్ కూడా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. అది వేడి చేసే శరీరం ఉన్న వాళ్ళకి ఎంచక్క ఈ జ్యూస్ తాగితే శరీరంలో ఉన్న వేడంతా బయటకు పోయి చాలా కూల్గా అవుతారు. అది కూడా తయారు చేసి చేయాలో చూద్దామండి. ఇదంతా మనము తీసినటువంటి రోజ్ గులాబీ పూల రసం అండి. దీన్ని నేను చెప్పాను కదా, ఇలాగే వాడుకుంటే మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అలా రోజ్ వాటర్ లాగా యూజ్ అవుతుంది. ఇలా కాదు, మనము వేడి శరీరంకి చల్లబొచ్చుకునేటువంటి రోజ్ ఫ్లవర్స్ తోటి డ్రింక్ తయారు చేసుకోవటం, మనం జ్యూస్. గులాబీ పువ్వుల జ్యూస్ అంటే ఎలా తయారు చేస్తామో దీంతో తయారు చేసి చూపిస్తారు మీకు. ఇప్పుడు దానికి నేను ఈ వాటర్కి ఇప్పుడు 1/3 వంతు గ్లాస్ వాటర్ వచ్చింది కదండి, దానికి 1/2 కప్ చక్కెర తీసుకుంటున్నా. దానిలో మనము పాకం చేసుకోవాలండి. కొంచెం చూసి ఇది మనం పెట్టేసుకున్నాం. దీనిలో ఓన్లీ 1/2 గ్లాస్ వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం తీగ పాకం రాలుస్తామండి. ఇది తీగ పాకం వచ్చిన తర్వాత ఈ జ్యూస్ కలిపేసుకుంటే అదే జ్యూస్ అవుతుందండి. మనం ఈ గులాబీ పువ్వుల జ్యూస్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి వేడి లేకుండా ఎండాకాలంలో కానీ ఏదైనా కొత్త రకం డ్రింక్ లాగా ఉంటుంది. మనం ఎప్పుడు లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, బనానా జ్యూస్ ఎన్ని తీగ తాగుతూ ఉంటాం కదండి. ఇది గులాబీ జ్యూసు చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీ టేస్ట్ వస్తుందండి. ఇది మనం కర్రీకి కొంచెం పాకం వచ్చాక చూద్దాం. ఇప్పుడు మనం 5 నిమిషాలు బాగా ఉడికిచ్చేసిన తర్వాత బాగా తీగ పాకంలాగా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం దించేసుకుని దీనిలో మనం తయారు చేసుకున్నటువంటి జ్యూస్ వేసేసుకుని స్టోర్ చేసేసుకోవటమేనండి. ఇక్కడ మనకి ఇలాగుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దీనిలోనే వేడి దానిలోనే మనం తయారు చేసుకున్న గులాబీ జ్యూస్ కలిపేస్తున్నాను. ఇది మనకి ఆ జ్యూస్లో చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు మనము కావాలనుకున్నప్పుడు మనం చక్కగా గ్లాసులో సగం వాటరు సగం ఈ లిక్విడ్ కలుపుకొని తాగేసేయచ్చు. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే చక్కగా ఇలాంటి ఖాళీ బాటిల్స్లో పోసి పెట్టుకుని స్టోర్ చేసేసుకుందామండి. ఇది కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకుందామండి. గులాబీ జ్యూస్లోనండి కొంచెం ఇది సిననం టీ పొడి అండి. ఇది సిననం అంటే తెలుసు కదా, చెక్క పొడి. అది వేసేసుకొని తాగితే చాలా టేస్ట్ ఉంటుంది. లేదనుకోండి యాలకల పొడి వేసుకోవచ్చు. ఇంకా లేదనుకుంటే మనకు కనుక ఉంటే, ఇంట్లో కనుక ఉంటే మనకి రోజు ఎసెన్స్ ఉంటాయండి, రోజు ఎసెన్స్ అయినా వేసేసుకోవచ్చు. ఏ వేసుకొని తాగినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. దాల్చిన చెక్క పొడితోటి చేసేస్తున్నాను.
ఇప్పుడు నేను తాగేస్తాను కదండి, కొంచెం ఆ పొడిని మనం గిల కొట్టుకోవాలి కదా, పొడి కొట్టేసిన దాన్ని మనం కలుపుతున్నాం. ఇలా తాగేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రుచి. ఇది వెయిట్ లాస్ డ్రింక్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే, ఒక్కసారి వాడి చూడండి. అండి ఎంత చక్కగా మనము ఎలా తయారు చేసుకున్నామో, రోజు పువ్వులతోటి చక్కగా ఉడికించి ఆ జ్యూస్ తీయడమే రోజ్ వాటర్. అలాగే వాటిల్లోకి కొంచెం తీగ పాకంతో చక్కెర చేయడమే, మనం చక్కెర చేసి ఈ తీసినటువంటి జ్యూస్ని దానిలో కలిపితే అదే మనకు వచ్చి చక్కగా జ్యూస్ అవుతుంది. అలా కాకుండా ఆ జ్యూస్ చక్కెర కలపకుండా చక్కెర పాకం కలపకుండా ఉన్న వాటరే మనకు రోజ్ వాటర్. ఆ రోజ్ వాటర్ను కలిపి జ్యూస్ చేసుకున్నాం. అలాగే రోజ్ వాటర్ ఫేస్కి మనకు వస్తుంది. రోజు డ్రింక్ అనేది మన చక్కెర పాకంలో చేసిన డ్రింకు మన శరీరానికి చాలా మంచిది, మనం తాగడానికి పలుకుస్తుంది. ఇలా మీకు ఎక్కువ రోజు పువ్వు ఫ్లవర్స్ దొరికినప్పుడు, నాటు పువ్వులే కావాలండి, ఈ పువ్వులు దొరికినప్పుడు తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడాలి అంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ బాయ్.